वेलकम बैक टू जानस किचन आर्ट एंड क्राफ्ट ब्यूटीफुल ब्लौज डिजाइन चूपिंदाम अंतकन्ना मुंदु इन्फर्मेशन इच्चेसि आ तर्वात वीडियोलोकि वेल्पोदाम सो फस्ट अयिते चूपिंचेस्तानु देनि गुरिंचि चेप्पालनुकुंटुन्नानु अनेदि फस्ट चूपिंचेस्तानु सो इदन्नमाट सो नाकु चाला नच्चिंदि वाट्सप् ग्रूप लोंचि तेप्पिंचुकुन्नानु एंटंटे कंप्यूटर टेबुल पैन चाला स्पेस उंदि खालीगा उंदि अक्कड एं पेट्टालि अनि आलोचिंचि इदि पेडिते बागुंटुंदि अनिपिंचिंदि सो अंदुकने दी वाट्सएप ग्रूप तेप्पिंचुकुन्नानंडि नेनु डिस्क्रिप्शन लो वाळ्ळ लिंक्स अन्नी इस्तानु अलागे वाळ्ळकि यूट्यूब चानल उंदी इंस्टाग्राम उंदी फेसबुक पेज कूडा उंदन्नमाट मीरु दींट्लो कावालनुकुंटे दांट्लो फालो अव्वच्चु नेनैते वाट्सएप लिंक्स अयिते डिस्क्रिप्शन लो इस्तानु अन्निटि लिंक्स सोशल मीडिया लो अन्निटि लिंक्स कूडा डिस्क्रिप्शन लो इस्तानु वील्ल दग्गर इवे कादंडि మనం డెకరేటివ్ ఐటమ్స్ ఇంట్లో డెకరేటివ్ ఐటమ్స్ కింద గానీ లేదా ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలన్నా సరే ఎవరికైనా గిఫ్ట్ పర్పస్ గానీ అండ్ ఫిబ్రవరి 14th వస్తుంది కదా వాలెంటైన్స్ డే గిఫ్ట్ ఇవ్వాలన్నా సరే ఇంకా ఏ అకేషన్ కన్నా సరే గిఫ్ట్ ఇవ్వాలన్నా లేకపోతే సెల్ పౌచెస్ పైన మన ఫోటో వేయించుకోవాలన్నా ఏమన్నా సరే కీ చైన్స్ పైన నేమ్స్ అన్నా ఫొటోస్ అన్నా ఏమన్నా అన్ని రకాల గిఫ్ట్ ఐటమ్స్ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంటాయి నేను కొన్ని పిక్స్ అయితే పక్కన యాడ్ చేస్తాను జస్ట్ మీకు ఒక ఐడియా కోసం అది చూడండి అండ్ నేనైతే నాకైతే ఇది బాగా నచ్చిందన్నమాట ఇది తెప్పించుకున్నాను శ్రీను ఉష చాలా బాగుంది కదా మై లవ్లీ ప్రిన్సెస్ జాహ్నవి మా పాప పేరు జాహ్నవి అండి సో జాహ్నవి పేరు ఇలా వచ్చేలాగా ఇలా రెడీ చేయించుకున్నాను అన్నమాట ఇంకా బోల్డ్ అని వెరైటీస్ ఉన్నాయి బోల్డ్ అని గిఫ్ట్స్ ఉన్నాయి మీరు ఏ అకేషన్ కి తగ్గట్టు అలాగా రెడీ చేసుకోవచ్చు లేదా మనకి ఇంట్లో డెకరేటివ్ ఐటమ్ గా కావాలి అనుకుంటే అలాగన్నా సరే మీరు కొనుక్కోవచ్చు అన్నమాట సో చాలా బాగుంది కదా ఈ దీని ప్రైస్ వచ్చేసి 999 అండి 999 రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ అన్నమాట మీకు తక్కువలో కావాలన్నా ఉన్నాయి ఇంకా ఎక్కువలో కావాలన్నా సరే ఉన్నాయి అండ్ ఇదంతా వచ్చేసి చెక్క అన్నమాట బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుంది అండ్ ఇది లైటింగ్ కూడా వస్తుంది నేను జస్ట్ మీకు ఇలా చూపిస్తున్నాను కదా నేను లైటింగ్ కూడా పెట్టి చూపిస్తాను సో ఇదంతా కూడా మన లెటర్స్ ఈ లెటర్స్ అనేవి మన ఇష్టం అన్నమాట ఏవన్నా సరే ఏవిస్తే దాని ప్రకారం రెడీ చేస్తారు అండ్ ఇంకొక విషయం ఏంటంటే దీని మీద లెటర్స్ కానీ ఫొటోస్ కానీ ఇవన్నీ మనం ఇచ్చేవి కదా సో వాళ్ళు ప్రిపేర్ చేయడానికి ఒక 15 డేస్ పడుతుంది అనమాట సో మీకు కావాలి అనుకున్నప్పుడు ఒక 15-20 డేస్ ముందు కనుక ఆర్డర్ చేశారనుకోండి వాళ్ళు కరెక్ట్ టైయానికి మీకు అందించగలుగుతారు అనమాట విత్ ఫ్రీ షిప్పింగ్తో అండ్ దీనికి లైట్స్ ఉన్నాయని చెప్పాను కదా ఇక్కడ సో ఇలా ఒకటి ఇచ్చారు దీన్ని ఇక్కడ పెట్టుకొని జస్ట్ ఇది ప్లగ్ లో పెట్టి స్విచ్ చేస్తే ఇం చక్క ఇవన్నీ వెలుగుతున్నాయి నైట్ అయితే చాలా బాగుంటుంది అండ్ అది కూడా చూపిస్తాను మీకు ఎలా వెలుగుతున్నాయి అనేది అండ్ ఈ మధ్యలో ఉంది చూసారా లైట్ సో అది వెలుగుతుంది అన్నమాట సో చాలా బాగుంది కదా నాకైతే ఇది చాలా బాగా నచ్చింది నేను ఇంకా చిన్నది వస్తుందేమో అనుకున్నాను కానీ బాగానే పెద్దది వచ్చింది మరీ చిన్నది వస్తుందేమో అనుకుంటూనే ఆర్డర్ చేశాను కానీ చాలా పెద్దది వచ్చింది చూస్తున్నారు కదా ఎంత పెద్దది వచ్చిందనమాట నాకైతే చాలా చాలా నచ్చేసింది అండ్ మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ ఎవరికన్నా సరే మీరు గిఫ్ట్ చేయాలి అనుకుంటే ఇక్కడ చూడండి అన్ని రేంజెస్లో అందరికీ సూట్ అయ్యేలాగా అన్ని రకాలుగా గిఫ్ట్లు అనేవి వీళ్ళ దగ్గర ఉన్నాయి అండ్ వీళ్ళవన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను అండ్ ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను మీరు కాంటాక్ట్ అవ్వచ్చు ఇదైతే ఎలా వెలుగుతుంది అనేది ఇప్పుడు చూపించేస్తాను చూసారా ఎంత బాగుందో సో నేను లైట్ ఆఫ్ చేసేసి తీస్తున్నాను అన్నమాట అన్నిటిలో కూడా మన లెటర్స్ అన్నిటిలోంచి కూడా లైటింగ్ వస్తూ చాలా బాగుంది సో ఇలాంటివి కూడా మీకు ఏమన్నా కావాలన్నా సరే నేను పక్కన పిక్స్ యాడ్ చేస్తాను అన్నాను కదా వాటిలో ఇంకా బోల్డ్ అని వెరైటీస్ ఉన్నాయి మీరు ఏవి కావాలన్నా సరే ఈజీగా ఆర్డర్ చేసి చెప్పించుకోవచ్చు విత్ ఫ్రీ షిప్పింగ్తో సో చూసారు కదండి చాలా బాగుంది కదా అండ్ ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళ యూట్యూబ్ ఛానల్లో గివ్ అవే రన్ అవుతుంది సో దాంట్లో అంటే ఆ ఛానల్లో యాడ్ అయ్యి గివ్ అవేలో కూడా మీరు పార్టిసిపేట్ చేయొచ్చు అండ్ ఇంకొక విషయం ఏంటంటే 15-20 డేస్ బిఫోరే మీరు ఆర్డర్ ఇవ్వాలన్నమాట ఆర్డర్ ఇస్తే వాళ్ళు మీరు చెప్పినట్లుగా తయారు చేసి మీ ఇంటికి ఫ్రీ షిప్పింగ్తో పంపిస్తారు సిఓడి ఆప్షన్ అయితే లేదండి మీరు పే చేసిన తర్వాత వాళ్ళు పంపిస్తారు అనమాట సిఓడి ఆప్షన్ అయితే లేదు ముందే మీరు పే చేయాల్సి ఉంటుంది సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను అలాగే వాళ్ళ పేజెస్వి లింక్స్ కూడా ఇస్తాను మీరు దేంట్లో కావాలనుకుంటే దాంట్లో యాడ్ అయ్యి ఇంచక్క కొనుక్కోవచ్చు ఇప్పుడైతే బ్లౌజ్ డిజైన్ చూసేద్దాం బ్లౌజ్ డిజైన్ కోసం ఫస్ట్ అయితే హ్యాండ్ డ్రా చేశానండి మీరు ఎల్బో హ్యాండ్స్ కన్నా వేసుకోవచ్చు నేనైతే షార్ట్ హ్యాండ్స్ డ్రా చేశాను సో ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఫస్ట్ దేనికన్నా సరే కింద లైన్స్ అంటించుకుంటాం కదా అలాగే దీనికి కొంచెం ఎక్కువ లైన్స్ అంటించుకున్నాం అన్నమాట ఏంటంటే ఫస్ట్ ఇలాగ గ్లూ అప్లై చేసేసుకొని
దాని పైన గోల్ బాల్ చైన్స్ లో పెద్ద గోల్ బాల్ చైన్స్ ఉన్నాయి అని చెప్పాను కదా ఈ మధ్యన వస్తున్నాయి అని చెప్పాను కదా ఆ పెద్ద బాల్ చైన్స్ ని అంటించేశాను సో ఇలాగా అంటించేసుకున్నాను ఇలా అంటించుకున్న తర్వాత దీని తర్వాత చిన్న బాల్ చైన్ చిన్న రౌండ్స్ ఉంటాయి కదా చిన్న బాల్స్ ఉంటాయి కదా ఆ లైన్ ని అంటించుకున్నాను అండ్ ఓకే సైజ్ ఇది కూడా అంటించుకోవచ్చు కాకపోతే ఇలా అంటించుకుంటే కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది మనకి కింద డిఫరెంట్ గా అనిపిస్తుంది హెవీగా అనిపిస్తుంది అన్నమాట తర్వాత మళ్ళీ ఒక స్టోన్ చైన్ అంటించేసుకున్నాను తర్వాత మళ్ళీ చిన్న లైన్ అంటించుకున్నాను అంటే చిన్న గోల్డ్ బాల్ లైన్ అంటించుకున్నాను తర్వాత మళ్ళీ పెద్ద గోల్డ్ బాల్ చైన్ తోటి ఎండ్ చేశాను ఈ లైన్స్ అనేవి మీ ఇష్టం అండి ఎంత లావన్నా వేసుకోవచ్చు ఎంత సన్నగా అన్నా వేసుకోవచ్చు లేదా మీకు థ్రెడ్తోనే కుట్టుకోవాలి అనుకుంటే థ్రెడ్తో కూడా కుట్టుకోవచ్చు ఇంతకుముందు చాలా వీడియోస్లో చూపించాను కదా ఏంటి క్రాస్గా స్టిచ్ వేసుకోవడం అనమాట మనకి పైపింగ్ థ్రెడ్ ఉంటుంది కదా దాన్ని అంటించేసి క్రాస్గా స్టిచ్ వేసుకున్నా సరే చాలా అందంగా ఉంటుంది అండ్ నేనైతే ఇలాగ 5 లైన్స్ అంటించాను 5 లైన్స్ అంటించిన తర్వాత లక్ష్మీదేవి రూపులు తీసుకున్నాను రూపులు తీసుకొని ఇలాగ కొంచెం కొంచెం గ్యాప్ తోటి ఇలాగ గ్లూ అనేది అప్లై చేసుకుంటున్నాను ఇవంతా కూడా ఈక్వల్గా వచ్చేలాగా డాట్స్ పెట్టుకోండి అప్పుడు డిజైన్ అనేది అందంగా ఉంటుంది సో ఇలా డాట్స్ పెట్టుకున్నాను కదా వాటిపైన ఈ లక్ష్మీదేవి రూపుల్ని ఇలాగా స్టిక్ చేసేస్తున్నాను అండ్ ఇదేంటంటే హ్యాండ్స్కి వేరేలా అంటించాలి ఈ లక్ష్మీదేవి రూపుల వరకు నెక్కి వేరేలా అంటించాలి నెక్ కూడా ఎలా అంటించాలి అనేది నేను లాస్ట్లో చూపిస్తాను హ్యాండ్స్ వరకు అయితే ఇలా అంటించుకోండి నేను కొంచెం గ్లూ అయి అప్లై చేశానండి ఏంటంటే పైన మీకు హోల్స్ కనిపిస్తున్నాయి కదా అక్కడ టాకా వేసేసుకుంటే మొత్తం డిజైన్ అంతా పూర్తయిన తర్వాత పూర్తిగా ఆరిన తర్వాత టాకా వేసేసుకుంటే సరిపోతుంది అనమాట స్ట్రాంగ్గా ఉంటుంది అందుకని కొంచెం గ్లూ పెట్టి స్టిక్ చేశాను సో తర్వాత దీని కింద వైపు ఒక హాఫ్ సర్కిల్ లాగా పెట్టి దానిపైన గోల్డ్ బాల్ చైన్ పెద్ద గోల్డ్ బాల్ చైన్ లావుగా ఉన్న గోల్డ్ బాల్ చైన్ ఉంది కదా దాన్ని స్టిక్ చేసేస్తున్నాను ఈ లావుగా ఉన్న గోల్డ్ బాల్ చైన్ అయితే అచ్చం మనం పూసలతో కుడితే ఎలా వస్తుందో అలాగే ఉంటుందన్నమాట చాలా బాగుంటుంది సో ఇలాగ ఒక హాఫ్ వరకు అంటించేస్తున్నాను మీకు ఇలాగ గోల్డ్ బాల్ చైన్ వద్దు అనుకుంటే పూసలతోనన్న ఈ లైన్స్ కూడా పూసలతో కుట్టుకోవచ్చు అలాగే లక్ష్మీదేవి కింద కూడా పూసలతోటి ఒక 5-6 పూసలు వేసుకొని ఇలాగ హాఫ్ సర్కిల్ ఎంతవరకు వస్తుందో అంతవరకు పెట్టుకొని ఇంచక్క కుట్టేసుకోవచ్చు నేనైతే ఇలాగ గోల్డ్ బాల్ చైన్ని ఇలాగ స్టిక్ చేశాను తర్వాత వీటి మధ్యలో గ్యాప్ ఉంది కదా ఆ మధ్యలో ఏంటంటే ఇలాగ డైమండ్ షేప్ వచ్చేలాగా డాట్స్ పెట్టుకుంటున్నాను ఇలా పెట్టుకొని వీటిపైన కుందన్స్ని స్టిక్ చేస్తున్నానండి ఇవి రౌండ్ కుందన్స్ అన్నమాట ఇవి పూర్తిగా ఆరిన తర్వాత ఒకసారి ఐరన్ చేస్తే వెనక్కి తిప్పి ఐరన్ చేస్తే ఇంచక్క స్టిక్ అయిపోతాయి సో ఇలాగ డైమండ్ షేప్లో డాట్స్ పెట్టుకున్నాం కదా దానిపైన కుందన్స్ని స్టిక్ చేసేస్తున్నాను సో ఇలా స్టిక్ చేసేసిన తర్వాత అంతా గోల్డే అనిపించింది వైట్గా గోల్డ్గా అనిపించింది కదా ఒక చిన్న చిన్న మార్పుతో ఇంచక్క దీన్ని ఇంకా బ్రైట్గా తయారు చేయొచ్చు అనమాట మీ శారీలో ఉండే కలర్స్ అయితే ఆ కలర్ కాంబినేషన్ తీసుకోండి ఏ కలర్ కాంబినేషను లేదు ఓన్లీ ప్లెయిన్ అయినా సరే మెరూన్ కలర్ తీసుకొని అంటించండి వెంటనే అందం వచ్చేస్తుంది అనమాట చాలా అందం వస్తుంది అండ్ ఈ మధ్యలో చూసారా ఈ మధ్యలో ఇలాగ గ్లూ అప్లై చేస్తున్నాను కదా దానిపైన మెరూన్ కలర్ కుందన్స్ని స్టిక్ చేసేస్తున్నాను ఇవి అంటించిన తర్వాత ఎంత అందంగా వచ్చిందంటే మొత్తం అంతా గోల్డ్ కలర్లో ఉంది కదా మనకి గోల్డ్ వైట్ స్టోన్స్ వైట్ కుందన్స్ ఉన్నాయి కదా వీటి మధ్యలో ఆ రెడ్ కలర్ కుందన్స్ వచ్చేసరికి చాలా అందం అనిపించింది సో ఇలాగ రెడ్ కలర్ కుందన్స్ని స్టిక్ చేసేసుకుంటున్నాను అండ్ మనం డైమండ్ షేప్లో అంటించాం కదా స్టోన్స్ వాటికన్నా కొంచెం చిన్న సైజ్ తీసుకోండి అందంగా ఉంటుంది సేమ్ సైజ్ తీసుకుంటే అంతా కలిసిపోయి క్లమ్జీ అయిపోతుంది సో కొంచెం చిన్న సైజ్ తీసుకుంటే అందంగా ఉంటుంది లేదు మీకు మెరూన్ కలర్ వద్దు అనుకుంటే మీ శారీలో ఉండే కలర్ కాంబినేషన్స్ని బట్టి ఏమైనా తీసుకోవచ్చు నేనైతే దీంట్లో అయితే మెరూన్ కలర్ లేదు అయినా సరే మెరూన్ కలర్ కొంచెం అట్రాక్టివ్గా కనిపించడానికి కొంచెం బ్రైట్గా కనిపించడానికి మెరూన్ కలర్ అయితే అంటించేశాను సో తర్వాత ఇలాగ ఇంకా హ్యాండ్ మొత్తం కూడా ఇలాగ డాట్స్ పెట్టుకుంటాను మీకు ఎంత దగ్గరగా ఎంత హెవీగా కావాలంటే అంత పెట్టుకోవచ్చు మ్యాక్సిమం ఇలా అయితే సరిపోతుంది మరీ ఎక్కువగా నిండుగా అన్నా సరే అంత అందంగా ఉండదు అంతా కలిసిపోయి క్లమ్జీగా అయిపోతుంది సో అందుకనేసి ఈ గ్యాప్తో పెట్టుకుంటే సరిపోతుంది వీటిపైన కూడా ఈ లక్ష్మీదేవి రూపుల్ని ఇలాగ స్టిక్ చేసేస్తున్నాను ప్రతి లక్ష్మీదేవి రూపులకి టాకాలు వేసుకోవాలండి పూర్తిగా ఆరిన తర్వాత టాకాలు వేసుకోవాలి ఈ లైన్స్ అన్నిటికీ కూడా టాకాలు వేసుకోవాలి పూర్తిగా ఆరిన తర్వాత మనం స్టోన్స్ అంటించాం కదా వాటికి ఏమీ చేయక్కర్లేదు ఆరిన తర్వాత బ్యాక్ సైడ్కి తిప్పి ఐరన్ చేస్తే అవి కూడా నీట్గా స్టిక్ అయిపోతాయి అండ్ వీటి అన్నిటి అంటించేసిన తర్వాత దీని కింద కూడా ఇలాగ గ్లూ పెట్టి గోల్డ్ బాల్ చైన్ని స్టిక్ చేసేస్తున్నాను
అండ్ లక్ష్మీదేవి రూపులు కొంచెం ఆరిన తర్వాత ఇవి స్టిక్ చేయండి. ఏంటంటే వీటి కోసం గమ్ పెడుతుంటే వెంటనే పెట్టామనుకోండి ఆ లక్ష్మీదేవి రూపు అనేది షేప్ అంటే డైరెక్షన్ మారిపోతుంది అనమాట, అటు తిరిగిపోయి ఇటు తిరిగిపోతుంది. అది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. సో ఇలాగా గోల్డ్ బాల్ చైన్ని స్టిక్ చేసేసిన తర్వాత కింద మెరూన్ కలర్ డాట్ పెడితే అసలు ఎంత అందం వచ్చిందో కదా. సో చాలా అందం వచ్చింది, మెరూన్ కలర్ కుందన్ వల్లే డిజైన్ అంతా కూడా అందం వచ్చింది అనిపించింది. సో ఇలా వేసేసుకుంటే మన డిజైన్ అనేది రెడీ అయిపోతుంది. అండ్ ఇందా చెప్పాను కదా లక్ష్మీదేవి రూపుల్ని నెక్కి అయితే కొంచెం వేరేలా పెట్టుకోవాలి అని చెప్పాను కదా, అది చూపిస్తాను. అండ్ నెక్ కూడా మనం ఏంటంటే హ్యాండ్కి 5 లైన్స్ వేసుకున్నాం కాబట్టి నెక్ కూడా 5 లైన్స్ వేసుకుందాము. 5 లైన్స్ వేసుకున్న తర్వాత లక్ష్మీదేవి రూపుల్ని ఇందాక పెట్టుకున్నట్టు కాకుండా ఇలా పెట్టుకోవాలన్నమాట, ఇలా కింద వైపుకి వచ్చేలాగా, అంటే గోల్డ్ బాల్ చైన్ ఇలాగా బయట సైడ్కి వచ్చేలాగా ఇట్లా పెట్టుకొని వేసుకుంటే అందంగా ఉంటుంది నెక్ కదా. ఇందాక హ్యాండ్కి ఏంటంటే హ్యాండ్కి ఇలా పెట్టుకున్నాం అనుకోండి లక్ష్మీదేవి రూపు రివర్స్లో కనిపిస్తుంది, నెక్కి మాత్రం ఇలాగే పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుంటే నీట్గా నెక్ అంతా కూడా కనిపిస్తుంది అన్నమాట. సో ఇలా పెట్టుకొని సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇందాకట్లాగే మొత్తం అంతా కుట్టేసుకోవడమే. సో డిజైన్ అయితే ఇదండి, చాలా ఈజీగా అయిపోతుంది, చాలా హెవీగా కూడా ఉంటుంది. అండ్ మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.